కానీ మనకు యోనాను పంపించిన దేవుడు నిజమైన దేవుడా? అన్ని మతాలకు చెందిన వారు అందరూ కూడా ఒప్పుకొనుచిన ఒక సత్యం ఏమిటి అంటే భూమి ఆకాశములను సృష్టించిన దేవుడే గొప్ప దేవుడు అని అందరూ ఒప్పుకొనుచున్నారు. భూమి ఆకాశములను సృష్టించిన దేవుడా? యోనాను పంపించిన యోనాతో మాట్లాడిన దేవుడు గొప్ప దేవుడా? సృష్టిపిత, అన్నిటికంటే గొప్ప శక్తి కరెక్టేనా అని ఒక చిన్న పరీక్ష మనం ఏం చేయబోతున్నామంటే, యోనా మొదటి అధ్యాయం 2వ వచనంలో అక్కడ చెప్పబడి ఉన్నది, నినివే అక్కడ దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. దుర్గతి అంటే ప్రాబ్లం రాబోచున్నది, నాశనము రాబోచున్నదిని పోయి నినివే పట్టణానికి చెప్పుమని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే పాపము, వారు చేస్తున్న పాపము నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని చెప్పు. నా దృష్టికి ఘోరముగా ఉన్నది, అక్కడ జరుగుచున్న కార్యాలు పాపము అని సర్వశక్తి గల దేవుడు అంటున్నారు. అవును, ఈ దేవుడు నిజమైన దేవుడా? భూమి ఆకాశములను సృష్టించిన దేవుడే చెప్పాడా అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడును కూడా చూడండి, దేవుడు పాపాలు ప్రజలు చేస్తే ఆయన దుఃఖపడతాడు. అంటే ఆదికాండ 6వ అధ్యాయంలో కూడా ఒకసారి నోవహుతో మాట్లాడి ఓడ తయారు చేసి అప్పుడు ప్రజలను జీవరాశులను నాశనం చేశాడు కదా, అందరినీ, జంతువులు అంటే గాలి ఊపిరి తీసుకుంటున్న జంతువులు అందరినీ నాశనం చేశాడు. ఎందుకు? అప్పుడు కూడా పాపాలు నా సన్నిధికి వచ్చినవి అని చెప్పి దేవుడు అలా చేశాడు. ఎప్పుడు కూడా చూడండి, దేవుడు పాపాలు, నరులు చేస్తున్న పాపాలు ఆయన దృష్టికి వెళితే అక్కడి నుంచి ఏదైనా సమస్య, ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాంతమునకు. సోదోమ్ కొమర అక్కడ కూడా చూడండి పాపం, అంటే పాపాలు ఎక్కువైపోయి దేవుణ్ణి దృష్టికి వెళితే తప్పకుండా నాశనం అనేది దేవుణ్ణి యద్ద నుండి వస్తుంది అను విషయం ఒకటి మన అసత్యమును మనం గ్రహించాలండి. అక్కడ యోనా మొదటి అధ్యాయం 3వ వచనంలో యెహోవా సన్నిధిలో నిలువక ఎప్పుడు యోనా దేవుని మాటకు లోబడలేదో అక్కడ ఏ రాయబడి ఉన్నది, దేవుణ్ణి సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి దర్శిషునకు పౌటకు ఓడ ఎక్కెను. ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని స్వరమును వినలేదో అంటే దేవునికి లోబడలేదో దానికి అర్థం ఏమిటి, దేవుణ్ణి సన్నిధిలో నిలువక. దేవుణ్ణి బిడ్డలు, దేవుని ఆత్మను పొందిన వారు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. ఎప్పుడైనా దేవుడు మీతో మాట్లాడితే, దేవుడు మీతో మాట్లాడితే లోబడక వినక మీరు ఏదైనా దేవునికి దూరం అయితే దానికి అర్థం ఏమిటి, దేవుని సన్నిధిలో నిలబడలేక మీరు దూరం అవుచున్నారని దానికి అర్థము. దేవుణ్ణి మాటకు లోబడకపోతే దేవునికి, దేవుణ్ణి సన్నిధిలో నుండి దూరం అవుచున్నారు. అవును, నేను కూడా చూడండి, దేవుడు ఒక కృప నాకు ఇచ్చాడు. నా కన్నుల ముందు కొన్ని విషయాలను దేవుడు నాకు తీసుకుని వస్తాడు. కొన్నిసార్లు నేను ప్రసంగానికి వెళ్ళక మునుపు
ప్రార్థనలో ఉన్నప్పుడు పలన స్థలంలో ఇటువంటి ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, ఆయనకు నా మాటను చెప్పు అని ముందే దేవుడు కొన్ని విషయాలను నాకు బయలుపరుస్తాడు. నేను ఖచ్చితముగా వెళ్ళి నేను చెప్తాను అక్కడ. ఎందుకు చెప్తానంటే దేవుని యొక్క మాట ఒక వ్యక్తిని ఆదరిస్తుంది, ఓదార్స్తుంది. ఆ మాట కొరకు ఎంతమంది అక్కడికి వస్తారు, అయ్యో దేవుడు నాతో మాట్లాడితే బాగుంటుంది కదా, అప్పుడు దేవుడు వారితో మాట్లాడితే వారికి ఎంత సంతోషం ఉంటుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పోయా నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ దుర్గతి రాబోవచ్చున దేవుని దగ్గర పోయింది నీ మీ పాపాలని చెప్పు అని చెప్తే ఆయన భయపడి నినివే పట్టణానికి పోలేదు, దర్శీషునకు వెళ్ళాడు, ఓడ ఎక్కి వెళ్ళాను. ఎప్పుడు దేవుని మాటకు లోబడలేదో దేవుణ్ణి సన్నిధికి దూరమైనట్టే, దేవుణ్ణి సన్నిధిలో నుండి ప్రక్కకు జరిగినట్టే. ఒక ప్రవక్త చూడండి, ఎప్పుడునూ సిగ్నల్ వచ్చినట్టు దేవుని దగ్గర నుంచి ఆ సిగ్నల్ వస్తూ ఉంటుంది, ఇది చేయి ఇది చేయి ఇది చేయి మని. నేను నిన్న కూడా నేను చెన్నైకి వెళ్ళాను, చెన్నైకి వెళితే అక్కడ చెన్నైకి వెళ్ళి అక్కడ నా లాడ్జ్లో అక్కడ బెడ్ మీద పడుకొని ఉన్నాను, స్నానం చేసి వచ్చే పడుకున్నాను. అప్పుడు ముగ్గురు వ్యక్తులను నా ముందు దేవుడు తీసుకొచ్చాడు చెన్నైలో మొన్న. అంటే నేను అనుకున్నాను ఇంకా ఆదివారం ఏదైనా ఒక సంఘానికి దేవుడు పంపుతాడో ఏమో, అక్కడ ఎవరైనా ఇటువంటి వారు ఉన్నారు ఏమని అనుకున్నా, కానీ వెంటనే నేను శనివారము అంటే శుక్రవారం నైట్ బయలుదేరి మళ్ళీ శనివారం మార్నింగ్ ఇటు వచ్చేసాను. ఆ ముగ్గురు వ్యక్తులు ఎక్కడో ఉంటుంది కరెక్ట్గా దేవుడు నాకు చూపిస్తాడు. చెప్పాలి, ఇప్పుడు మనము దేవునికి లోబడి దేవుని మాటకు లోబడి చెప్పాలి, చెప్పకపోతే దేవుణ్ణి సన్నిధికి దూరం అయినట్టు. కాబట్టి మీరు కూడా దేవుని ఆత్మను పొంది ఉన్న మీరు కూడా దేవుడు ఏదైనా నడిపించినప్పుడు బోధించినప్పుడు దాన్ని గ్రహించి లోబడి ముందుకు వెళితే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మీరు ఉంటారు. అక్కడ ఏం చెప్పబడి ఉన్నది, యోనా గ్రంథం 1:4 అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా, ఇక్కడనే మనకు ప్రూఫ్ అవుచున్నది. ఏంటిది ప్రూఫ్ అవుచున్నది, యోనాకు చెప్పిన దేవుడు నినివేకు వెళ్ళు అక్కడ దుర్గతి సంభవించబోచున్నది చెప్పమని చెప్పాడు కదా దేవుడు, ఆ దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడే. ఎందుకు, చాలా కారణాలు ఉన్నవి. ఫస్ట్ కారణం, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా, గాలి మీకు నాకు లోబడుతుందండి, పెద్ద పెద్ద ప్రెసిడెంట్స్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, అమెరికా జనాధిపతి జో బైడెన్ పెద్ద పదవి ఈ లోకంలో వారు ఉన్నారు, వారు చెప్తే గాలి లోబడుతుందా, అన్నీ లోబడతాయి ఈ లోకంలో, మిలిటరీ కానీ పోలీస్ కానీ మనుషులే డబ్బు ప్రింట్ చేస్తున్నారు, మార్చుకోవచ్చు 1,000 చెల్లదు 2,000 చెల్లదని, అదన్నీ ఈ లోకంలో చేసుకోవచ్చు, ప్రెసిడెంట్స్ అధికారంలో ఉన్నవారు పెద్దవారు, కానీ గాలిని కంట్రోల్ చేయగలుగుతారా, గాలి ఒకసారి హైదరాబాద్ మీదకి రా, ఒకసారి తమిళనాడు చెన్నైకి వెళ్ళు, ఢిల్లీకి రా అని చెప్తే అది వస్తుందా, అక్కడ గాలిని సముద్రం మీద పెద్ద గాలిని పుట్టింపగా అంటే దానికి అర్థం ఏమిటి, లిమిట్ దాటిపోయింది, నరుణ్ణి లిమిట్ దాటిపోయింది. గాలిని పుట్టింపగా అంటే భూమి ఆకాశములను సృష్టించిన దేవునికి గాలి లోబడుతుందండి, అందరికీ లోబడదు.
అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దులై పోవు గతి వచ్చెను. ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, యోనాను నడిపించిన దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడే. అవును, అక్కడ చూడండి బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడి ఉన్నదంటే, యిర్మీయా గ్రంథం 51:16 తన ధనాకారములలో గాలిని రావించును, అంటే గోదాములో బియ్యం బస్తాలు, ఆ బస్తాలు గీస్తాలు మనం జమించి అక్కడ స్టాక్ పెడుతూ ఉంటాం పెద్ద పెద్ద గోదాములో. దేవునికి కూడా గోదాము ఉన్నదంట, అక్కడ ఆయన గాలిని పెట్టుకున్నాడంట. ఎక్కడ ప్రయోగించాలను, ఎక్కడ పంపాలను, కరెక్ట్గా దేవుడు దానిని యూజ్ చేస్తూ ఉంటాడంట. తన గోదాములో ఉన్నదంట గాలి. చూడండి, ధనాగారములలో గాలిని రావించును. ఆమోస్ గ్రంథం 4:13 గాలిని పుట్టించువాడును ఆయనే. తమిళ్ బైబుల్లో క్లియర్గా ఉన్నది, గాలిని సృష్టించిన దేవుడు ఆయనే. అందుకే గాలిని వెంటనే ఆయన లోబడలేదు, లోబడకుండా వెళ్ళుచున్నాడు కాబట్టి వెంటనే ఏం చేస్తున్నాడు, గాలిని పుట్టింపగా పెద్ద తుఫాను వచ్చేసింది. ఎప్పుడును చూడండి, గాలి మనం ఏమి చేయలేం, సృష్టి మనము ఏమి చేయలేం, దాన్ని కంట్రోల్ చేయలేం. కాబట్టి సర్వశక్తి గల దేవుడు ఏదైనా చేసినప్పుడు ఆ సృష్టి మనకు చూపిస్తుంది, దీనిని నడిపించుచున్న దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడే అని. కాబట్టి మనం గ్రహించాలి, యేసు ప్రభు నరరూపమెత్తి ఈ లోకానికి వచ్చాడు, దైవ కుమారుడు అంటే దేవుడే ఈ లోకానికి వచ్చాడు. గాడ్ కేమ్ డౌన్ ఇన్ ఫ్లష్. కాబట్టి ఆయన కూడా ఒకసారి సముద్ర ప్రయాణం చేసినప్పుడు భయంకరమైన తుఫాను వచ్చేసింది, గాలి సముద్రం. వెంటనే యేసు ప్రభుని వారు లేపారు, ప్రభువా లేవండి, ఇక మేము నశించిపోతున్నాం, లేవండి. వెంటనే యేసు ప్రభు లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయి. అంటే గాలి లోబడుచున్నదంటే భూమి ఆకాశములను సృష్టించిన దేవుడే అని మనకు స్పష్టముగా అర్థమవుతున్నది. ఆ దేవుడే మనకు కావాలి, సృష్టి యావత్తును చేసిన దేవుడు, వాటిని నడిపించుచున్న దేవుడు, ఆ దేవుడే మనకు కావాలి. ఎందుకంటే మనకు ఏదైనా సహాయం చేయాలంటే ఆయన చేయగలడు, పరిస్థితిని ఏదైనా మార్చాలంటే మార్చగలడు, ఆ దేవుడే మనకు కావాలి. అవును, కాబట్టి ఏదైనా దేవునికి ఇష్టం లేని పనులు కానీ, దేవునికి ఇష్టం లేని పాపాలు ఏదైనా మనలో ఉన్నట్లయితే విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ప్రభువా, భూమి ఆకాశములను సృష్టించిన దేవా, నీవే నాకు సహాయం చేయగలుగుతావని మనం ఆయన వైపు తిరిగిన ఎడల తప్పకుండా దేవుడు మనకు కార్యం చేస్తాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఢిల్లీలో సేవ చేస్తున్న ఒక గొప్ప దైవజనుడు, ఆయన పేరు పిజి వర్గీస్, వారు వరంగల్ పట్టణానికి వచ్చారు. ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు కాబట్టి వారు అక్కడి నుండి వచ్చారు. వారు గొప్ప సేవ చేస్తున్నారు, చాలా చర్చెస్ కట్టారు, శక్తికి మించిన సేవ. అంటే ఎవ్వరు దేవుణ్ణి ఆలయమునకు పునాదిగా ఉంటున్నారో వారిని అపోస్తలులు అని పిలుస్తారు. అంటే కొన్ని ఉన్నవి,
అటువంటి వారిని అపోస్తలులు అని చెప్తూ ఉంటారు. అపోస్తలులు ఎక్కడైనా పాదాలు మోపితే మొత్తం అక్కడ పరిస్థితి మారుతుందండి. అద్భుతాలు, సూచక క్రియలు. వారు వరంగల్కి వచ్చారు, ఫుల్ వర్షం అంటే మబ్బు మబ్బుగా ఉన్నది, వర్షము ఎక్కడ మీటింగ్ జరుగుతుంది, అవకాశమే లేదు కదా అని 3 దినాల నుండి నేనైతే వర్షం ఆగుతుందా, ఎందుకు ఫుల్ మబ్బుగా ఉంది కదా అని ఆలోచిస్తున్నా. కానీ వారు అపోస్తలు, ఆ గొప్ప స్థానంలో దేవుని దృష్టిలో ఉన్న ఒక వ్యక్తి కాబట్టి నేను ఆలోచిస్తున్నాను, ఆయన వస్తారు వరంగల్ పట్టణంలో వచ్చి పాదం మోపుతారు, వెంటనే మొత్తం మబ్బు మొత్తం మేఘాలు తొలగి వర్షం అంతా ఏది కూడా రాకుండా మొత్తం క్లియర్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అపోస్తలులు పాదాలు మోపితే తప్పకుండా అక్కడ సైన్స్ అండ్ వండర్స్, సూచక క్రియలు, సృష్టి దేవుడు ఆ సృష్టితోనే చేస్తాడు కాబట్టి నేను అలాగే అనుకుంటున్నాను. అలాగే ఆయన వచ్చి పాదం మోపారు, వరంగల్లో దిగారు, మొత్తం క్లియర్ అయిందండి. కాబట్టి సర్వశక్తిగల దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుణ్ణి మనం ఆరాధిస్తే మనకి ఏదైనా ఆయన సహాయం చేస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి ఆయన వైపు మీరు తిరగాలి. ఆయన ఏదైనా పాపము చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి శిక్ష వచ్చిచున్నది నరులకు. కాబట్టి అన్ని అలవాట్లను, దుష్ట కార్యాలను వదిలి దేవుణ్ణి దగ్గర రావాలి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను. అంటే యోనా గ్రంథం 17:17 గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఇక్కడ కూడా యోనాతో మాట్లాడిన దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడే అని స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. ఎందుకు నేను చెప్పాను కదా, ప్రెసిడెంట్స్ ఎంతోమంది ఉన్నారు, పెద్ద పెద్ద వారు ఉన్నారు, ఏలుచున్న వారు ఉన్నారు, మొత్తం కంట్రోల్ చేసే వ్యక్తులు ఉన్నారు. వారు చెప్తే చేప లోబడుతుందండి? లోబడదు, ఏది కూడా లోబడదు. అవును, మీకు తెలుసు మత్స్యము చేప లోబడుచున్నదంటే ఒకే ఒక కారణం, సముద్రమును చేపను ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడే కాబట్టి అది లోబడినది అని మనం అర్థం చేసుకోవాలి. ఇది సెకండ్ ప్రూఫ్. యోనాను నడిపించిన దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడే అని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. తమిళ బైబిల్లో ఎట్లా ఉన్నదండి, దేవుడు మత్స్యమును సిద్ధపరచెను అంటే దానికి అర్థం ఏమిటండి? ఇప్పుడు ఒక పెళ్ళి జరుగుతున్నది, వివాహం జరుగుతున్నది, ఒకరోజు ముందే హాల్ తీసుకొని డెకరేషన్ చేస్తూ చైర్స్ వేస్తూ శుభ్రంగా చేసి అక్కడ ఉన్న వంట పాత్రలు అన్నీ సరిచేసి ఒకరోజు ముందు నుంచే సిద్ధపరుస్తూ ఉంటాం. టక్కిని వెళ్ళి మనము వెళ్ళి అక్కడ ఫంక్షన్లో అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ చేసి మనం బయటికి రాము, ఒకరోజు ముందే వెళ్ళి ఇవన్నీ సిద్ధపరుస్తూ ఉంటాం. దేవుడు కూడా యోనా 3 దినములు కడుపులో ఉండటానికి ఒక మత్స్యమును, గొప్ప మత్స్యమును సిద్ధపరచను అంటే చూడండి, నరుడు చేయగలడా? నరుడు చెప్తే మత్స్యము లోబడుతుందా? దేవుడు చూడండి కరెక్ట్గా సిద్ధపరచాడు. సిద్ధపరచాడంటే ఏ ఆహారం తిన్నా కూడా 2-3 అవర్స్ తర్వాత మెల్లిగా డైజెషన్ భాగానికి వెళుతుంది,
తప్పకుండా అక్కడ తినే వస్తువులన్నీ అరుగుతుంది, డైజెషన్ అవుతుంది. మూడు దినములు ఆయన ప్రాణముతో అక్కడ ఉన్నాడంటే దానికి అర్థం ఏమిటి? డైజెషన్ అరిగే ఆ భాగం అంతా దేవుడు ఏం చేశాడు? బంద్ చేశాడు, సిద్ధపరిచాడు. ఒక మత్స్యమును యోనా కొరకు సిద్ధపరిచాడు. అంటే డైజెషన్ కాలేదు, పోయి శుభ్రంగా అలాగే ఉన్నాడు. మూడు దినములు ఉండుటకు కరెక్ట్గా ఆయనను సిద్ధపరిచాడు ఆ మత్స్యం. కాబట్టి యోనాను నడిపించిన దేవుడు సాధారణ దేవుడు కాదండి. ఏదో అది చెప్పారు ఇది చెప్పారని కాదండి, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడే యోనాను నడిపించినాడని స్పష్టముగా మనకు అర్థం అవుతున్నది. మూడు దినములు అక్కడ ఉన్నాడు, ఏ డైజెషన్ కాలేదు, అట్లానే ఉన్నాడు. తర్వాత దేవుడు అంటున్నాడు, మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చాను. ఆజ్ఞ ఇవ్వగానే కక్కి వేసినది బయట, కక్కి వేసినది యోనాను. ఆజ్ఞ ఇచ్చాను మత్స్యమునకు, ఆజ్ఞ ఇవ్వగానే కక్కి వేసాను. అంటే ఏం అర్థం అవుతున్నది? యోనాను నడిపించిన దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడే అని మనకు మంచిగా అర్థం అవుతున్నది. అవును, మత్స్యం లోబడినది, కక్కు కక్కి వేసినది. కాబట్టి మనము కూడా ఏదైనా ఉపద్రవము కష్టాలు దేవుడు మీకు అనుమతిస్తే ముందే మీకు సిద్ధపరుస్తాడు. అంటే ఉపద్రవంలోనే ఉంటారు, కష్టంలోనే ఉంటారు, ఏ హాని మీకు అక్కడ జరగదు. మత్స్యమును ముందే సిద్ధపరిచిన దేవుడు. అంటే యోనా మూడు రోజులు అక్కడ ఉండుటకు సిద్ధపరిచినంట. కాబట్టి ఏదైనా ప్రాబ్లం సమస్యలు మీ జీవితంలో కూడా వచ్చేటప్పుడు కూడా ముందే ఆయన సిద్ధపరుస్తాడంట, ఏ హాని జరగకుండా. మనం ఏమనుకుంటా, దేవుడు ఇలా చేసిందా, అపవాది చేతికి నన్ను అప్పగించిండా, ఈ కష్టమును నాకు దేవుడు అనుమతించిండా, నాకు ఎందుకు అనుమతించాలి, నేను ఏం తప్పు చేశాను, ఇలాగే మనం అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఏదైనా అనుమతించాడంటే దానికి వెనుక తప్పకుండా కారణం అనేది ఉంటుంది. వట్టిగా అనుమతించాడు, ముందే సిద్ధపరుస్తాడంట. శద్రక్ మేషక్ ఆబేద్నెగో అగ్నిలో ఉండే అగ్ని ఏం చేయలేదు. అంటే అర్థం ఏమిటి? దేవుడు ముందే అక్కడ అన్ని చేసి పెట్టాడు. ఏ హాని జరగకుండా మనం కష్టంలో ఇరుకు ఇబ్బందులో చేప గడుపులో ఉండడం అంటే సాధారణ విషయమా? ఉండగలమా? ఒక గంట సేపు, మూడు దినములు అక్కడ ఉన్నాడంటే ముందే సిద్ధపరిచాను. డైజెషన్ కాకుండా అక్కడ కరెక్ట్గా ఆయన ఉండుటగా ముందే సిద్ధపరిచాను. కాబట్టి ఏం ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా దేవుడు ముందే మీకు సరిచేసి, ఉపద్రవంలో ఉన్నా కష్టంలో ఉన్నా దాని వలన ఏ హాని మీకు జరగకుండా దేవుడు ముందే సిద్ధపరచను. ఎందుకు? భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు. కాబట్టి యోనను నడిపించిన దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడే అని మనకు స్పష్టముగా అర్థం అవుతున్నది. కాబట్టి మనం ముందుకు వెళదాం. నినివే పట్టణ ప్రజలు పాపాలు చేస్తే దేవుడు అన్నాడు దుర్గతి మీకు సంభవించబోతున్నదని. కాబట్టి దేవునికి ఇష్టలేని పనులు ఏదైనా మన జీవితంలో ఉండే అన్నిటినీ వదిలిపెట్టి ఆ దేవుని వద్దకు వస్తాం, భూమి ఆకాశములను సృష్టించిన దేవుని దగ్గరికి వస్తాం. తప్పకుండా దేవుడు మీకు అద్భుతం చేస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. నేను మీ కొరకు ప్రార్థన చేయబోచున్నాను. ప్రార్థన చేస్తామా? మా పరలోకపు తండ్రి, కొన్ని విషయాలను మేము ధ్యానించాం. యోనాను నడిపించిన దేవుడు ఎవరు అని మేము ధ్యానించాం.
నీ గురించి మేము తెలుసుకున్నాం ప్రభువా. మా చుట్టూ ఉన్న గాలి వంటి కార్యాలను గద్దించండి, మీకు అన్నీ లోబడతాయి. ఇప్పుడే మమ్మల్ని బాధ్యత తీసుకోండి తండ్రి. మత్స్యమును సిద్ధపరిచిన దేవుడు నువ్వు అన్నీ చేయగలుగుతావు మా జీవితంలోని మేము నమ్ముచున్నాం. ఇప్పుడే ఎంతమంది తన జీవితమును దేవునికి సమర్పించుకుంటున్నారు, ఎంతమంది దేవుని వైపు తన హృదయమును త్రుపుచున్నారు. నీ కృప వారిని ఆవరించును గాక. వారి యద్దకు వెళ్ళండి, గొప్ప అద్భుతం జరగాలి, నెమ్మది సమాధానం వారి యొక్క హృదయంలో రావాలి, అడ్డు ఆటంకములు పోవాలి. దుష్టాత్మలు యేసు నామములో కాల్చివేయబడి బూడిది అయిపోవాలి యేసు నామంలో. ఎంతమంది బాధతో ఉంటున్నారు, ఎంతమంది బంధకములో ఉంటున్నారు, బయటికి రాలేని స్థితిలో ఎంతమంది ఉన్నారు, యేసు నామంలో ఇప్పుడే ఒక అద్భుతం జరగాలని నేను ప్రార్థన చేస్తున్నాను, కాల్చివేయబడాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ముట్టండి తండ్రి, బలహీనతను తీసివేయండి, అద్భుతాలు చేయండి. అవసరతలు, కుటుంబంలో నీడ్స్, వారి యొక్క అవసరతలను తీర్చండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిజమైన దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం ప్రభువానికి. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప కార్యములను చేయండి ప్రభువాన్ని. బిడ్డలు తల ఎత్తి నిలబడినట్లు చేయండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రతి వారం కూడా సాయంత్రము 4 గంటల నుంచి 6 గంటల వరకు మా ప్రేయర్ టవర్లో ప్రత్యేకమైన కూడిక ఉన్నది. నా సన్ శామ్సన్ జడ్సన్ ఆ కూడిక నడిపిస్తున్నారు, నేను కూడా అక్కడే ఉంటాను. మిరకిల్ టైం అని రోగుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చాలా అద్భుతాలు జరుగుచున్నవి. కరెక్ట్గా 4:15 బ్లూ కలర్ మా ఫ్యాక్టరీ బస్ రైల్వే స్టేషన్ ముందు నుండి బయలుదేరుతుందండి, గమనించండి. ఆ బస్సులో మీరు రావచ్చు, మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బస్సులో మీరు రైల్వే స్టేషన్ వెళ్ళవచ్చు. ఆ వసతి మీకు ఉన్నది. తర్వాత 8 డిసెంబర్ రెండవ శుక్రవారం కాపర్ల సదస్సు స్వార్థికులు సేవ చేసిన వారందరికీ కూడిక ఉన్నదండి. ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు. తర్వాత 9వ తేదీ 2వ శనివారం పబ్లిక్ ప్రజల కొరకు ఉన్నదండి. చాలా సంఘాలు కదిలి వస్తున్నారు ఆ దినం. నెలకు ఒకరోజు 2nd Saturday సంఘాలు దీవించబడుతున్నారు. కాబట్టి మీ సంఘముతో విశ్వాసులతో వాహనము తీసుకొని 2వ శనివారం డిసెంబర్ 9వ తేదీ వచ్చుచున్నది రండి. ప్రభు మీతో మాట్లాడతాడు, మీకు అద్భుతాలు చేస్తాడు. ఆ దినము కూడా 2వ శనివారం కూడా బస్ వసతి ఉన్నదండి. రైల్వే స్టేషన్ నుండి బస్సు మేము ఏర్పాటు చేసాము, కాబట్టి ధైర్యంగా రండి. మళ్ళీ ఈ 2 దినములకు కూడా దూరం నుండి వచ్చిన వారికి భోజన వసతి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి కుటుంబంగా రండి. బయట దూరం నుండి వచ్చిన వారికి అన్ని వసతులు అక్కడ ఉన్నవి. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.